ఆంధ్రప్రదేశ్ కొత్త కేబినెట్ కొలువు తీరింది మంత్రులకు శాఖలు కూడా కేటాయించారు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా కొనితల పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా కొత్త ప్రభుత్వం పగ్గాలు చేపట్టింది చంద్రబాబు అనే నేను ఏపీ ముఖ్యమంత్రిగా అంటూ టీడీపీ బాస్ ప్రమాణం చేశారు చిన్న బాస్ పవన్ కళ్యాణ్ మాత్రం పవన్ అనే నేను ఏపీ మంత్రిగా అంటూ ప్రమాణం చేశారు పవన్ డిప్యూటీ సీఎం అని ఎన్నికల ఫలితాలు రాగానే తేలిపోయింది అయితే ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మాత్రం ఆయన డిప్యూటీ సీఎం అని కాకుండా మంత్రిగా మాత్రమే ప్రమాణం చేయటం ఆసక్తి రేకెత్తిస్తుంది జనసేనాని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా అంటూ ప్రమాణం చేయకపోవడానికి కారణాలున్నాయి కేంద్ర ప్రభుత్వ రథసారధి ప్రధానమంత్రి రాష్ట్ర ప్రభుత్వ రథసారధి ముఖ్యమంత్రి కేంద్రంలో ప్రధాని తర్వాత ఉప ప్రధాని నెంబర్ టూ రాష్ట్రంలో సీఎం తర్వాత డిప్యూటీ సీఎం నెంబర్ టూ స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి డిప్యూటీ పీఎం డిప్యూటీ సీఎం పోస్టులున్నాయి అయితే వీటిని రాజ్యాంగ బద్దత లేదు రాజ్యాంగంలో చట్టాల్లో ఈ పదవులు ప్రస్తావన ఉండదు ప్రధానమంత్రి ముఖ్యమంత్రి మంత్రి పదవులు అర్హతలు బాధ్యతల గురించి వివరించిన రాజ్యాంగం డిప్యూటీల గురించి చెప్పలేదు ఇవి కేవలం రాజకీయ పదవులు మాత్రమే అడ్మినిస్ట్రేటివ్ పత్రాల్లో డిప్యూటీ సీఎం హోదా కనిపించిన రాజ్యాంగపరమైన పత్రాల్లో ఆ పోస్ట్ ప్రస్తావన ఉండదు అందుకే రాజ్యాంగ విధివిధానాల ప్రకారం సాగే ప్రమాణ స్వీకారంలో డిప్యూటీ సీఎం మంత్రిగానే ప్రమాణం చేస్తుంటారు పవన్ కళ్యాణ్ కూడా అలాగే చేశారు తెలుగు రాష్ట్రాలకు డిప్యూటీ సీఎం పదవులు కొత్త కాదు ఉమ్మడి రాష్ట్రంలోనూ తెలంగాణ నవ్యాంధ్ర రాష్ట్రాల్లో ఈ పోస్టులున్నాయి ముఖ్యమంత్రి తర్వాత కీలకమైన నేతలకు ప్రాధాన్యమివ్వడానికి ఈ పోస్టులను తీసుకొచ్చారు నెంబర్ టూ నేత కేబినెట్లో గుంపులో గోవిందయ్యలా కాకుండా తనకు తగ్గా హోదాలో ఉండాలన్న కాన్సెప్ట్ దీనికి ఆధారం గెలిచిన పార్టీకి చెందిన బలమైన నేతకో సీనియర్ నేతకో సీఎం పదవి దక్కుతూ ఉంటుంది ఆ నేతతో ఇంచుమించు సమాన స్థాయి ఉన్న నేతలకు సీఎం పోస్ట్ కట్టబెడుతున్నారు సంకీర్ణ ప్రభుత్వాల్లో అయితే అధికార కూటమిలోని రెండో అతిపెద్ద పార్టీకి ఈ పోస్ట్ దక్కుతూ ఉంటుంది పార్టీలో ప్రభుత్వంలో పవర్ బ్యాలెన్స్ కోసం డిప్యూటీలను నియమిస్తుంటారు జగన్మోహన్ రెడ్డి తనది సంకీర్ణ ప్రభుత్వం కాకపోయినా ఏకంగా ఐదు మందిని డిప్యూటీలుగా తీసుకున్నారు ఆయన హయాంలో మొత్తం తొమ్మిది మంది డిప్యూటీలుగా పనిచేశారు వీరిలో ఇద్దరు మాత్రమే ఐదేళ్లు ఆ పోస్ట్లో ఉన్నారు నంబర్ ఎక్కువ కావడం వల్లే పవర్ తగ్గిపోయిందనే ఆరోపణలున్నాయి డిప్యూటీ సీఎం పదవికి విలువ లేదనే అభిప్రాయం నుంచో ఉంది అయితే ఈ పోస్ట్ కూడా శక్తివంతమైనదే హోం ఫైనాన్స్ వంటి కీలక శాఖలు డిప్యూటీ చేతుల్లోకి వెళ్తుంటాయి ముఖ్యమంత్రి ఏదో కారణం వల్ల విధులకు హాజరు చిన్న బాస్ ప్రభుత్వాన్ని నడుపుతారు కేబినెట్ సమావేశాలకు అధ్యక్షత వహిస్తారు అసెంబ్లీలో అధికారపక్ష నేతగా వ్యవహరిస్తారు కేసీఆర్ హయాంలో మహమ్మద్ అలీ హోంమంత్రిగా పనిచేశారు మహారాష్ట్ర సీఎంగా పనిచేసిన బీజేపీ లీడర్ దేవేంద్ర ఫడ్నవీస్ బేషాజానికి పోకుండా డిప్యూటీ పోస్ట్ తీసుకున్నారు ఆర్జేడీ లీడర్ తేజస్వి యాదవ్ కర్ణాటక కాంగ్రెస్ లీడర్ డీకె శివకుమార్ ఆప్ నేత మనీష్ సిసోడియా సహా ఎందరో కీలక నేతలు ఉపపీఠాన్ని అధిష్ఠించారు డిప్యూటీ సీఎంలలో అందరూ డమ్మీలుగా వ్యవహరించలేదు తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కీలకమైన ఆర్థిక శాఖ నిర్వహిస్తున్నారు కడియం శ్రీహరి దామోదర రాజు నరసింహ వంటి వాళ్ళు కూడా డిప్యూటీలుగా కాస్త పేరు తెచ్చుకున్న పెద్ద బాసులే చక్రం తిప్పారు ప్రస్తుతం దేశంలో పద్నాలుగు రాష్ట్రాల్లో డిప్యూటీ సీఎంలు ఉన్నారు బీహార్ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఇద్దరేసి చొప్పున బాధ్యతలు నిర్వహిస్తున్నారు